లోపిడు గ్రామంలో ఈ రోజు స్వర్గీయ వంగవేటి మోహన్ గారి విగ్రహాన్ని దానికన్నా ముందు భారతదేశానికి అత్యంత ఆరాధనీయులు రాజ్యాంగాన్ని రచించి అందరి హక్కుల్ని ముఖ్యంగా స్త్రీలని బడుగు బలహీన వర్గాల హక్కుల్ని పరిరక్షించడానికి జీవితకాలం త్యాగం చేసి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందజేసిన మహనీయులు పూజ్యులు అందరికి నిత్యం ప్రేరణ ఇచ్చే బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ఊరిలో ప్రతిష్ఠించడానికి ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సభాధ్యక్షులు చప్ప త్రిమూర్తులు గారికి బాబు కిట్టుకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ చాలా మంది తెలుసు పివిఎస్ రాజు చోడవరం జలసేన పార్టీ ఇన్ఛార్జ్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఒక క్లుప్తంగా 2 నిమిషాలు మీతో సాజగిర మాట్లాడుతున్నప్పుడు కింద మీరు కూర్చున్నప్పుడు ఏదో అవుతుందిలే సమావేశం నా మాటలు విని వెళ్ళిపోదాం త్రిమూర్తులు డాడీ ఏమని అనుకుంటారేమో త్రిమూర్తులు మా ఏమని అనుకుంటారేమో కిట్టి ఏమని అంటాడేమో ఒకసారి కలిసి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ లోపుడు అనేది ఒక చరిత్ర ఉన్న గ్రామం లోపుడు గ్రామ ప్రజలు చరిత్ర కలిగిన ప్రజలు మీకోసం మీ ముందు తరాల కోసం తెలుసుకున్నప్పుడు మన ఊరు చాలా ఒక ఉన్నతమైన విలువల్ని సంస్కృతిని కలిగి ఉన్న ఊరు ఈవేళ రెండు విగ్రహాలని ఇంత చిన్న గ్రామంలో చిన్నదన్నాను కూడా అనుకోవద్దు తక్కువ సంఖ్యగా ఉన్న గ్రామంలో ఏర్పరచుకోవాలని మనసును నాయకులు మీకున్నారు వారిని అనుసరించే ప్రజలున్నారు మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా సంతోషం కొన్ని వందల సార్లు ఈ గ్రామంలో తిరిగి వెళ్తున్నప్పుడు నేను రాజకీయాల్లో ఊనమాలు నేర్చుకోవడానికి 2010లో తిరుగుతున్నప్పుడు తొలిసారిగా లోపుడులో ఆగి అక్కడ ఆడుతున్న యువకులను చూసి నేను వాలీబాల్ ఆడుతున్నారంటే ఆడుతున్నామంటే నేను ఒక వాలీబాల్ కిట్ కొనిచ్చినప్పుడు నాకు ఈ ప్రాంతం తెలియదు కానీ ఈరోజు అందరికీ సుపరిచితమవడానికి కారణం మీలాంటి ప్రజల ప్రేమాభిమానాలు మీలాంటి గ్రామస్తులు ఇచ్చే ప్రేమాభిమానాలు మా చివరిగా కాళ్ళపాలెం బుజ్జి గారు వారి కోసం విన్నాను తొలిసారి ఈరోజు చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్న చూసి వెళ్దామని చెప్పి బుజ్జి గారు ఒకసారి చూడడానికి కూడా వచ్చాను యాక్చువల్గా మీటింగ్ నేను మన స్వాతంత్ర సమానము మన బుజ్జిపేట మండల పార్టీ అధ్యక్షుడు నారాయణమూర్తి గారు మరి సోదరి భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించబోతున్న మంచాల ఉమామహేశ్వరి గారు నా సోదరులు నానాజీ గారు దేవుడు మాస్టారు అందరూ నా పేరు పైన ఎవరన్నా మర్చిపోతారనేది భావించదు మా బుజ్జిపేట మండలం జనసేన పార్టీ అధ్యక్షులు డిఎస్ నాయుడు గారు నాతో తరలి వచ్చిన 4 మండలాల నాయకులు ముఖ్యంగా అమ్మలకి నాన్నలకి నా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకే మాట మీరు ఏ నిర్ణయం తీసుకున్నా లోపుడికి సంబంధించి లోపుడుల యువతకు సంబంధించి లోపుడులన్న ప్రతి కుటుంబానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో మీరు చదువుకున్న చోటే ఉద్యోగం అనిపించే బాధ్యతని మీ కుటుంబాల ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఇక్కడ ఉన్న నాయకులందరూ తీసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతి యువకులు ప్రతి అమ్మ ఎక్కడో బ్రాండింగ్స్ కి వెళ్ళి కష్టపడి ఉద్యోగం చేసే క్రమాన్ని తగ్గించి మన ప్రాంతంలోనే పరిశ్రమ నెలకొల్పి ఉపాధి కల్పించే పని చేస్తాం ఈ విషయాన్ని నెమ్మది నెమ్మదిగా చెప్తాం సహజంగా వెంటనే తగ్గిపోయి మందిస్తే అది తాత్కాలికంగా పనిచేస్తుంది కానీ చాలా సుదూరం ప్రయాణించాలి మన ప్రాంతాల పుట్టినవాళ్ళని ఇక్కడ పెరిగిన వాళ్ళని మనందరం ఏ కన్న తల్లి కన్న పిల్లలో తెలియదు కానీ ఈ రాజకీయాలను ఇటువంటి కార్యక్రమాలను అందరం అందరూ కలిసిమెలిసి ప్రేమపూర్వకంగా అభిమానపూర్వకమైన మనుషులని ఒకళ్ళొకళ్ళు చేదోడు వాదులు ఉండే మనుషులు కాబట్టి వచ్చే కాలంలో మన లోపుడి గ్రామాన్ని మన బుచ్చేపేట మండలంలోనే కాదు మన చోడవరం నియోజకవర్గంతో పాటు విశాఖపట్నం జిల్లాలోనే ఒక అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసి మాటిస్తూ మా పార్టీ తరఫున నా తరఫున మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రం అంతా కూడా ఎంతో పనిచేస్తున్న కాళ్ళపాలెం బుజ్జి గారికి మనస్ఫూర్తిగా మన ప్రాంతం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి సుమారు 2-3 గంటల ఆలస్యంలోనే కూడా సోదరుడు కిట్టు మీద అభిమానంతో
అందరం ఉన్నాం, నాయకులు అందరూ కూడా కిట్టు అంటే మా ఇంట్లో పెరిగిన కొడుకు మా ఇంట్లో పెరిగిన తమ్ముడు అనే భావంతో ఉంటాం. కిట్టు అనేసరికి తప్పనిసరిగా మీరు మీ కుటుంబం కూడా ఇంకా మంచి పనులు చేయాలని, మన గ్రామానికి సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరించుకుని ప్రతి కుటుంబాన్ని కూడా ఉన్నతస్థితిలో తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నానికి మేము చేసే ప్రయత్నాలకు అందరూ కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ మరింత చక్కని అవకాశాన్ని ఇచ్చి ఇంత ప్రేమగా ఆహ్వానించి ఆదరించి అభిమానించిన మీకు మన గ్రామస్తులకి అనదమ్ములకి అమ్మకి నాన్నలకి చెల్లెళ్ళకి విచ్చేసి నాయకుని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాకి.